హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ చక్రి. వెల్కమ్ టు చక్రీస్ గార్డెన్. ఈరోజు నేను మీకు నా బోన్సాయ్ కలెక్షన్ నుంచి ఫైకస్ వెరైటీ ప్లాంట్ని చూపించబోతున్నాను. దీంట్లో స్పెషాలిటీ కూడా మీకు చెప్తాను. ఇదే అది, ఇదిగోండి, ఇది ఫైకస్ ప్లాంట్. ఈ ఫైకస్ ప్లాంట్ని ఏం చేశారంటే, ఫైకస్ ప్లాంట్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, చాలా బాగా పెరుగుతుంది. దీన్ని బోన్సాయ్ కింద చాలా చక్కగా మనం పెంచుకోవచ్చు. ఈ ఫైకస్ని ఏంటంటే జిన్సెన్ అనే ఒక దాని మీద దీన్ని గ్రాఫ్ చేశారనమాట. ఆ జిన్సెన్ అనేది ఏంటంటే రూట్స్ లాగా ఉండి చాలా అందంగా ఉండి బ్యూటిఫుల్గా ఉండి, ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు జూమ్ చేస్తున్నాను చూడండి. దీన్ని ఈ కింద మనకి కనిపించే ఈ పార్ట్, ఇదంతా ఇక్కడ వరకు జిన్సెన్ అనే ఇది. ఇదేంటంటే కార్డెక్స్ పైకి లేసినట్టుగా ఉండి ప్లాంట్ కి అందాన్ని రెట్టింపు చేస్తుంది అనమాట. అందుకని యాక్చువల్ ఫైకస్ అయితే మనకి ఇంత ఈ షేప్ లో మనం అవ్వదు, మనం చేయలేము, చాలా కష్టంతో కూడుకున్నది. ఇదేంటంటే రెడీమేడ్ గా ఈ దీని మీద గ్రాఫ్ చేసేయటం వల్ల మనకి చూడగానే బ్యూటిఫుల్ లుక్ వెంటనే వచ్చేస్తుంది. ఈ ప్లాంట్ ని మనం ఏం చేసుకోవాలంటే, ఇట్లా జస్ట్ ఇక్కడ ప్రూనింగ్ చేసుకుని పైనంతా కొంచెం ఇట్లా ఒత్తుగా ఉంచుకుంటే ఇది ఉన్న కొద్దీ పెరిగిన కొద్దీ దీని అన్నం ఈ ప్లాంట్ కి యాడ్ అవుతుంది అనమాట, లేదా ఈ ప్లాంట్ అన్నం దీనికి యాడ్ అవుతుంది. దీనికి చూడండి ఇలా ఓడల్లాగా వచ్చినాయి. వీటిని ఏంటంటే కట్ చేస్తారు కానీ నేను న్యాచురల్ లుక్ కోసం అని చెప్పి దీన్ని ఇట్లా కిందకి పంపించేస్తున్నాను. ఇవేంటంటే బోన్సాయి లాగా మనం పెంచుతున్నాం కాబట్టి నాకు కొంచెం పెద్ద పాట్స్ లో ఉంటే లుక్ ఈజీగా ఉంటుందని నేను ఈ పెద్ద పాట్ లో పెట్టాను. కానీ ఈ ప్లాంట్ యాక్చువల్ గా చిన్న పాట్ లో ఉంది లోపల. ఆ చిన్న పాట్ లో ఉన్న ప్లాంట్ ని నేను తీసుకొచ్చి ఈ పాట్ లో పెట్టి పైన ఇట్లా డెకరేషన్ కోసం గ్రావెల్ వేసాను అనమాట. యాక్చువల్ గా దీని లోపల ఒక పాట్ ఉంది. ఆ పాట్ దీని రూట్ సిస్టమ్ ని కంజెస్టివ్ గా ఉంచి పెరగనివ్వకుండా ఇచ్చేస్తుంది అనమాట. ఇయర్లీ మనం దీన్ని పైకి అప్రూవ్ చేసినప్పుడు ఆ పాట్ ని తీసేసి అక్కడ మనం రూట్ ప్రూనింగ్ అది చేసుకుని మళ్ళీ దాంట్లో పెట్టి దాన్ని దీంట్లో పెట్టి ఉంచుతాను అనమాట నేను. ఎందుకంటే యాక్చువల్ గా నాకు చిన్నట్లో పెద్ద ప్లాంట్ లుక్ కన్నా ఈ కుండీకి తగ్గ ప్లాంట్ సైజ్ లాగా ఉంటే ఇష్టం, నేను ఇట్లా చేసుకుంటున్నాను. కానీ నార్మల్ గా బోన్సాయి లుక్ లో, ఎగ్జాక్ట్ బోన్సాయి లుక్ లో కావాలి అనుకునే వాళ్ళు చిన్న పాట్స్ లోనే పెట్టుకుని చేసుకుంటారు. నాకు ఇట్లా ఇష్టమైనందువల్ల నేను ఈ టైప్ లో చేసుకున్నాను. ఇదిగోండి కనిపిస్తుంది చూడండి, కింద జిన్సెన్ బేస్, దాని మీద ఇది గ్రాఫ్ చేశారు. దీన్ని మనం ఎంతసేపు పైన కరెక్ట్ గా మనకి ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ కి ప్రూనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లాంట్ బ్యూటిఫుల్ లుక్ లో ఉండి చాలా బాగుంటుంది. ఇది దగ్గర 6-7 ఇయర్స్ పై నుంచి ఉంది నా దగ్గర. అయితే ఏంటంటే నేను ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ప్లాంట్ ఇట్లాగే ఉంది. ఈ ఇది కూడా చక్కగా అందంగా నా దగ్గరకు వచ్చినప్పుడు కన్నా ఇప్పటికి పెరిగి చాలా అందంగా కనపడుతుంది అనమాట. ఇదిగోండి ఒకసారి చూడండి, చుట్టూ తిప్పుతాను. ఇదిగోండి ఈ ప్లాంట్ ని ఎటు పెట్టుకున్నా మనకు అందంగా ఉంటుంది. మనం ఏ సైడ్ అయితే పెట్టుకున్నామో ఆ సైడ్ ని బేస్ చేసుకుని మనం ప్రూన్ చేస్తే ఇంకా ఆ ఫేస్ మనకి విజిబుల్ ఫేస్ అంటారు కదా, ఆ విజిబుల్ ఫేస్ లాగా అది ఉంటుంది అనమాట. ఇదిగోండి. ఓకే అండి, ఇంకా నా కలెక్షన్ లోంచి, నా బోన్సాయి కలెక్షన్ లోంచి వివిధ రకాలైన మొక్కలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.